నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్నపెద్దిరాజు. చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంలోనూ పొంతనుండదు. ఈ ఇద్దరు వ్యవహార శైలి చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది గమనించకపోవడం వల్లే చంద్రబాబుని జగన్ ఎప్పుడు తక్కువ అంచనా వేస్తున్నారు. దీనివల్లే ఎప్పుడు బాబుని లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగానే 2014-2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైందన్నది నిజం. చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదనే చెప్పాలి. రాజకీయంగా బాబు తలపండిన నాయకుడు. ఆయన డిక్షనరీలో రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఉండరు. ఆయన ఎప్పుడైనా ఎవరితోనైనా స్నేహం చేయగలరు, అవసరమైతే దూరం జరగగలరు. రాజకీయాల్లో కావాల్సింది కూడా అదే. అదే చంద్రబాబు స్పెషాలిటీ. జగన్ లో లేనిది కూడా అదే. ఈ మధ్య తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ లో విశాఖ జిల్లా పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులతో జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా చర్చకు తెరతీసాయనే చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 2.5 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని జగన్ తేల్చేశారు. బాబుని ప్రజలు మెచ్చుకోవడం లేదని అన్నారు. వైసీపీకి త్వరలో మంచి రోజులు వస్తాయని జోస్యం చెప్పారు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే మళ్లీ వైసీపీకి విజయాలు తథ్యమని జగన్ చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేతగా ఆయన సొంత పార్టీ మీద ఆత్మవిశ్వాసంతో ఏమి మాట్లాడినా ఎవరూ తప్పుబాటరు. ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా తామే గెలుస్తామని చెప్పుకోవడం తప్పదు. లేకపోతే కింది స్థాయి కేడర్ డీలా పడిపోతారు. అందుకే వాస్తవ పరిస్థితులు తెలిసినా దాన్ని బయటికి వెల్లడించలేని స్థితి పార్టీ అధినేతది. 2.5 నెలల పాలనలోనే సీఎం చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందని జగన్ చెబుతున్నారంటే ఆయన లెక్కలేంటో ఎవరికీ అర్థం కావు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు అసాధ్యమని, అందుకే ఆయన నెరవేర్చుకోలేని స్థితిలో పడిపోయారని జగన్ భాష్యం చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రతి ఇంటిలో టీడీపీ పట్ల వ్యతిరేకత ఉందని ఆయన విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో 5 ఏళ్లుగా వైసీపీ చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు మర్చిపోలేకపోతున్నారని, దాని ఫలితాలు త్వరలోనే పార్టీ అందుకుంటుందని చెప్పడం చూస్తే జగన్ ఇంకా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదనే చెప్పాలి. బహుశా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకే జనం పట్టం కడతారని ఆయన నమ్ముతున్నట్లున్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు ఆయన కూటమికి ఓటేశారు కానీ వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో కాదని ఆయన భాష్యం చెబుతున్నారు. ఇలాంటి విశ్లేషణ ఇంతవరకు ఏ నాయకుడు చేయకపోవడం గమనించాల్సిన అంశమే. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేసింది నిజమే. ఈ విషయంలో మార్పులు పడవచ్చు కానీ అభివృద్ధిని అటకెక్కించిన విషయం మరిచిపోతే ఎలా అన్నదే అసలు ప్రశ్న. అభివృద్ధి ఆనవాళ్లు లేకపోవడంతో పాటు నిరుద్యోగం, అరాచక, విధ్వంస పాలన ఇవన్నీ జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచాయని ఆయన ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు. అలాగే చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతుందని చెప్పడం చూస్తే టీడీపీ కూటమిని గెలిపించి వైసీపీని ఓడించింది ఇంకా ఆయన గుర్తించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ రాష్ట్రం అంటే కేవలం సంక్షేమం కాదని ఆయన తెలుసుకోవడం లేదు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీని సంక్షోభంలోకి నెట్టేశారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కి 2 నెలలు మాత్రమే దాటింది. జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఆపుతున్నట్లుగా చంద్రబాబు ఎక్కడ చెప్పలేదు. ఆయన మొదటి ఏడాదిలో అమలు చేయకపోయినా ఇంకా 4.5 ఏళ్ల పాలన చేతిలో ఉంటుంది. ఈ మధ్య ఎప్పుడు అమలు చేసినా జనాలు చంద్రబాబుని కాదని వైసీపీ వైపు రారు కదా అన్న చర్చ మొదలయ్యింది. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసినా జనం ఆయనను ఎందుకు గెలిపించలేదని ప్రశ్నిస్తున్నారు రాజకీయ మేధావులు. ఏ రాజకీయ పార్టీకి అయినా చివరి 2 ఏళ్లు ముఖ్యం. అందువల్ల మొదటి 3 ఏళ్లు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి తద్వారా ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కునేలా చేసి అప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసి చంద్రబాబు ఎన్నికలకు వెళితే జనాలకు చెప్పుకోవడానికి వైసీపీకి ఏమి ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా టీడీపీని చంద్రబాబుని తక్కువ అంచనా వేయడం కామెడీ కాక మరేమిటన్న వాదన ఉంది. కొన్ని జగన్ భావిస్తున్నట్లుగా సంక్షేమం లబ్ధిదారుల్లో వ్యతిరేకత ఉందని అనుకున్న అభివృద్ధిని కోరుకునే వర్గాలు కూడా వారికి దీటుగానే ఉన్నారని, వారంతా టీడీపీకి అండగా నిలిచితే అప్పుడు వైసీపీకి 2029లో చెప్పుకోవడానికి ఏ నినాదం ఉంటుందని కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబుని లైట్ తీసుకోకుండా వైసీపీ తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు వెళితేనే వచ్చే ఎన్నికల నాటికైనా కాస్తో కూస్తో ప్రయోజనం ఉంటుందని, అంతేగాని కేవలం నిందారోపణల వల్ల వైసీపీకి ఏమాత్రం మేలు జరగదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. For latest exclusive updates, please subscribe RMS News Entertainment Exclusive. Also like, share and comment. Thank you.